హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ క్లాసులో మనము రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనం చిన్న చిన్న అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి అని లాస్ట్ క్లాస్లో చూసాం కదా. సో ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. అంటే సో టూ వాల్యూస్ మధ్యలో ఆర్ టూ వేరియబుల్స్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేలాగా కాకుండా ఇవేంటంటే వాల్యూస్ని కంపేర్ చేసి వాటి మధ్యలో రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాయి. అంటే ఫస్ట్ దానికంటే సెకండ్ది గ్రేటర్ దానా లెస్ దానా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టువా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టువా, రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ టువా నాట్ ఈక్వల్ టువా, ఇలా ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏముంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి యూజ్ అయ్యేవి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్లో అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ఒక్కొక్కటి ఏంటి, వాటి యొక్క ప్రోగ్రామ్తో పాటు ప్రాక్టికల్గా ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏంటి అంటే, మనకి టూ వాల్యూస్ని మనం కంపేర్ చేయాలంటే. ఓకే, సో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఏం చేసాము, చిన్న చిన్న అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాం. అంటే ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, సమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ కంప్యూటేషన్స్ మనం చేసేటప్పుడు మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు టూ వేరియబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలి. సో ఫస్ట్ దానికంటే సెకండ్ది చిన్నదా లేకపోతే పెద్దదా, లేకపోతే రెండు ఆ వాల్యూస్ రెండు కూడా ఈక్వలా నాట్ ఈక్వలా. ఓకే, అలాగా మనము ఒక టూ వాల్యూస్ని ఆర్ టూ వేరియబుల్స్లో ఉండేటటువంటి వాటి యొక్క వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలంటే సో వాటి యొక్క రిలేషన్ చూస్తామన్నమాట. సో ఫస్ట్ది సెకండ్ దానికి ఏ విధంగా రిలేట్ అవుతుంది, సో ఈక్వలా నాట్ ఈక్వలా, లెసరా గ్రేటరా, లేకపోతే ఎట్లా రిలేట్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ, అర్థమవుతుందా మీకు. సో అలా టూ వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలంటే అప్పుడు మనకి యూజ్ అయ్యేది ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో టూ వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలంటే, టూ వాల్యూస్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సినటువంటిది రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇవి మనకి మ్యాథమెటికల్ టర్మ్స్లో వెరీ సింపుల్గా మనందరికీ తెలిసినవే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 less than 2 అనేది ఒకటి ఇచ్చామనుకో, సో ఇప్పుడు ఏమవుతుంది, సో 10 అనేది లెస్ దాన్ 2 అవునా కాదా అనేది చెక్ అవుతుందన్నమాట. ఓకే, సో అలా కాదు, 10 less than or equal to 2 అన్నామనుకో, సో 10 అనేది 2 కంటే లెస్ కానీ లేకపోతే ఈక్వల్ కానీ అవుతుందా లేదా అన్నది చెక్ అవుతుంది. అలాగే సో 10 అనేది గ్రేటర్ దాన్ 2 అవునా కాదా అనేది చెక్ అవుతుంది. ఓకే, అలాగే సో 10 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవునా కాదా, అంటే సో ఒక వాల్యూ అనేది సో సెకండ్ వాల్యూ కంటే గ్రేటర్ కానీ ఈక్వల్ టు కానీ అవుతుందేమో చెక్ చేయటం అన్నమాట. ఓకేనా, సో అలా కాకుండా 10 అనేది 2కి ఈక్వల్ అవునా కాదా, అంటే 10 2 ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవునా కాదా చెక్ చేయటం. అలాగే సో 10 అనేది నాట్ ఈక్వల్ టు 2 అవునా కాదా, అంటే ఈ 2 వాల్యూస్ డిఫరెంట్ అవునా కాదా. ఇలాగా ఒక 2 వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలి, చేసి వాటి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, కంపారిజన్ చేస్తూ మొదటిది రెండో దానికంటే ఎటువంటి రిలేషన్, అంటే రెండు ఈక్వలా నాట్ ఈక్వలా, లెస్ దానా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టువా, గ్రేటర్ దానా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టువా, లేకపోతే ఆ టూ వాల్యూస్ ఈక్వలా లేకపోతే నాట్ ఈక్వలా, ఈ విధంగా మనము వాటి యొక్క రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసేవేంటి, రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. అర్థమవుతుందా మీకు. సో మనం ఏదైనా చిన్న చిన్న కంప్యూటేషన్స్ చేయాలంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అలా కాదు టూ వాల్యూస్ని ఆ టూ వేరియబుల్స్లో ఉండేటటువంటి వాల్యూస్ని కంపారిజన్ చేయాలంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అర్థమైందా అండి. మనం ఒక ప్రోగ్రామ్ చేద్దామా ఇప్పుడు. ఓకే, సో కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్లో న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటాను. తీసుకొని ఫైల్, ఓకే
C++ source, go, next, C, next, relational operators, okay, relational operators dot C అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఒక కామెంట్ రాద్దాం, ఏమని, ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఓకేనా? సో ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ సి. ఓకే, సో యాజ్ యూజువల్ మన ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ రాసేయాలి, తర్వాత మెయిన్. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఫస్ట్ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. చేద్దాం, ఇంటి ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 2 అండ్ సి ఈక్వల్ టు. సో వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్ని మనం మారుస్తూ వాటి యొక్క ఫంక్షనాలిటీ చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే 3 వేరియబుల్స్ని తీసుకున్నాము. సో 3 వేరియబుల్స్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గ్రేటర్ దాన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఎఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ అని చెప్పి, సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్, సో ఇక్కడ నేను పర్సంటేజ్ డి ఇవ్వాలా, ఎఫ్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, అసలు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏమి రిటర్న్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ లెస్ దాన్ బి, ఇప్పుడు 10 < 2 అంటే 10 < 2 అవునా కాదా అని చెక్ చేస్తున్నాం. మరి అవునా కాదా అని చెక్ చేసినప్పుడు మనకేం రావాలండి, సో కరెక్ట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని రావాలి. ఓకే, కాకపోతే ఇక్కడ ఎస్ నో అన్నవి ఎలా చెప్తుందంటే, మనకి ఎస్ నో అంటాము, ట్రూ ఫాల్స్ అంటాము, ఏదైనా కానీ. ఓకే, సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎప్పుడూ కూడా మనకి ఏం చెప్తాయి అంటే, సో అది ట్రూ ఆ ఫాల్సా, ఎస్ నో అన్నది చెప్తాయి అన్నమాట. ఎందుకు, మనము కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. సో మనం అడుగుతున్నట్టు ఏమని, 10 > 2 అవునా కాదా అని చెప్పి, అవునా కాదా అని అడిగినప్పుడు రిలేషనల్ ఆపరేటర్ వాటి యొక్క కంపారిజన్ మనం చేస్తున్నప్పుడు ఏం చెప్తుంది, సో అవునైతే మనకి ఎస్ అనో ట్రూ అనో చెప్తుంది, లేకపోతే నో అయితే ఫాల్స్ అని ఆర్ నో అని చెప్తుంది కదా. సో వాటిని ఎలా చెప్తుంది అంటే, సో ట్రూ అయితే, సో ట్రూ ఆర్ ఎస్ అయితే కనుక మనకి ఏం చెప్తుంది అంటే 1 రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలాగే మనకి ఫాల్స్ అయితే కనుక దాన్ని 0 రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా మనం ఇచ్చి కంపారిజన్ చేస్తున్నప్పుడు, సో 10 > 2 ఎస్ అవునా కాదా అనేది అడిగినప్పుడు, సో జనరల్గా 10 > 2 కాదు కాబట్టి మనకి 0 రిటర్న్ చేస్తుంది, అంటే ఫాల్స్ అని చెప్తుంది అన్నమాట మనకి. ఓకే, అలాగే 10 > 2 తీసుకుంటే, సో 10 > 2 అనేది ఏం చెప్తుంది, సో 10 > 2 అనేది ట్రూ, ఎస్, కాబట్టి మనకి 1ని రిటర్న్ చేస్తుంది. సో మనకి 1 వెనక్కి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఎస్ ఇది కరెక్ట్ అని అర్థం అన్నమాట, ట్రూ అని అర్థం అన్నమాట. ఓకేనా? అలా కాదంటే ఫాల్స్ అని అర్థం వస్తుంది. ఓకేనా? సో మరి 1, 0 మనకి వెనక్కి వస్తాయంటే మనం ఏం చేయాలి, పర్సంటేజ్ డి తీసుకోవాలి, అంతేనా? రైట్. సో ఇక్కడ కామా పెట్టి మనం ఏం చేద్దామంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఒక్కటి చెక్ చేస్తున్నాను, సేవ్ చేశాను, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ 1 అని వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం, అంటే ఏ గ్రేటర్ దాన్ బి కరెక్ట్, అది ట్రూ, అది ఎస్ అని చెప్తుంది అన్నమాట. సో 10 > 2 అవునా కాదా, కరెక్టే కదా, ఎస్ఏ కదా. సో అలాగే మనము ఏ గ్రేటర్ దాన్ సి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఏ గ్రేటర్ దాన్ సి అన్నది చెక్ చేద్దాం. సో ఏ గ్రేటర్ దాన్ సి అన్నది ఏమొస్తుంది మనకి, సో ఏ వాల్యూ 10, సి వాల్యూ 10, సో 10 > 10 అవునా కాదా చెక్ చేస్తున్నాము. 10 > 10 కాదు కదా, ఈక్వల్ టు 10 కాబట్టి, సో ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే గ్రేటరా కాదా అని అడుగుతున్నాము, అప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి, ఫాల్స్ రావాలి. సో సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో చేయగానే ఏ గ్రేటర్ దాన్ సి ఈజ్ 0 అని వచ్చింది. సో దీన్ని నెక్స్ట్ లైన్లోకి తీసుకురావాలంటే స్లాష్ అని ఇద్దాం, మరొకసారి సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఏ గ్రేటర్ దాన్ సి ఈజ్ 0. అర్థమవుతుందా మీకు? సో అలా మనకి ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా?
లెస్ దాన్ అయితే ఏమవుతుంది? ఓకే, సో అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది? అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది? ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది? అలాగే నాట్ ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది? అలాగే నాట్ ఈక్వల్ టు అయితే ఏమొస్తుంది? ఓకే, సో అలాగే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావాలనుకుంటున్నాం కాబట్టి ప్రతిదానికి స్లాష్ అనేది ఉండేలా చూసుకుందాం, అప్పుడు అన్నీ వన్ బై వన్ వస్తాయి మనకి. ఓకేనా? రైట్. సో ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే ఈక్వల్స్ అండ్ నాట్ ఈక్వల్ టు, వీటన్నిటినీ కూడా మనము చెక్ చేస్తున్నాము. సో ఈజ్ ఈక్వల్ టు అవునా కాదా, ఈజ్ నాట్ ఈక్వల్ టు అవునా కాదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. సో సేవ్ చేశాను కంట్రోల్ ఎస్ అండ్ కంపైల్ చేస్తున్నాను అండ్ రన్ చేస్తున్నాను. సో చేస్తే ఒకసారి చూడండి, మనకి ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ వన్ అవునా కాదా, సో 10 గ్రేటర్ దాన్ 2 అనేది కరెక్టే కదా, కాబట్టి 1 వచ్చింది. సో 10 గ్రేటర్ దాన్ 10, ఏ గ్రేటర్ దాన్ సి అనేది మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. అండ్ ఏ లెస్ దాన్ బి, ఓకే, సో 10 లెస్ దాన్ 2 అవునా కాదా అని అంటే అది ఫాల్స్ కాబట్టి 0 వచ్చింది. అండ్ ఏ లెస్ దాన్ సి, 10 లెస్ దాన్ 10 అన్న తప్పే కదా, సో ఎందుకు? ఈక్వల్ టు కాబట్టి. ఓకే, అలాగే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవునా కాదా, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవునా కాదా అంటే గ్రేటర్ దాన్ అయినా సరే మనకి ట్రూ వస్తుంది, ఈక్వల్ టు అయినా సరే ట్రూ వస్తుంది, ఆ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా మనకి ట్రూ వస్తుంది. కాబట్టి సో 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవునా కాదా అంటే, సో జనరల్గా 10 గ్రేటర్ దాన్ 2 కాబట్టి అందులో ఒకటి సక్సెస్ అవుతుంది కాబట్టి మనకి ట్రూ వచ్చింది. ఓకే, అలాగే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఇప్పుడు ఏకి సికి చూసుకుంటే అక్కడ గ్రేటర్ దాన్ వర్క్ అవ్వదు కానీ ఈక్వల్ టు అంటే సాటిస్ఫై అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే మనకి ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ట్రూ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవునా కాదా అంటే 10 అనేది 2 కంటే తక్కువైనా అవ్వాలి, ఈక్వల్ అయినా అవ్వాలి, రెండు ఫాల్స్ కాబట్టి మనకు ఫాల్స్ వచ్చేసింది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే, సో 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అడుగుతున్నాం మనము, అలా అడుగుతున్నప్పుడు మనకి 1 వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి. ఏ ఈక్వల్ టు బి అవునా కాదా, సో 10 ఈక్వల్ టు 2 ఆ కాదు కదా, మరి ఏ ఈక్వల్ టు సి అవునా కాదా, అవును కాబట్టి 1 అనేది రిటర్న్ అయింది. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా కాదా, నాట్ ఈక్వల్ టు ఏ, రెండు నాట్ ఈక్వల్ టు ఏ కదా కాబట్టి ట్రూ వచ్చింది. ఏ నాట్ ఈక్వల్ టు సి అవునా కాదా అంటే, సో 10 నాట్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి మనకి 0 అనేది వచ్చింది అన్నమాట. అర్థమవుతుందా? సో 1 అంటే ట్రూ ఆర్ ఎస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, అలాగే 0 అంటే ఫాల్స్ ఆర్ నో అని చెప్పి మనకి చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో అలా ఏంటంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, మనకి కంపారిజన్కి యూజ్ అవుతాయి అన్నమాట. వాల్యూస్ని కంపేర్ చేయాలంటే మనకి అవి యూజ్ అవుతాయి.